ఓకే కొంచెం సైడ్ జోహార్ ఇండియా జోహార్ ఇండియా జోహార్ ఇండియా జోహార్ ఇండియా జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి 103వ జయంతి సందర్భంగా 101వ జయంతి సందర్భంగా దాదాపు యావత్ భారతదేశంలోనే కాక ప్రపంచంలో కూడా ఈరోజు ఆయన జయంతిని పురస్కరించుకుని జనఘనంగా నిర్వహించారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ప్రతి సంవత్సరం కూడా మహానాడు కార్యక్రమం పెట్టి మహానాడు సభావేదిక ద్వారా మామూలుగా ఆయన జయంతి కార్యక్రమం నిర్వహించే వాళ్ళము దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా. అలాంటిది ఈసారి ఎలక్షన్ కూడా ఉన్నందువల్ల దాదాపు ఎవరి కార్యాలయంలో కూడా వాళ్ళు ఎవరి డివిజన్లో వాళ్ళు ఎవరి తోచినట్ల వాళ్ళు చిత్రపటానికి పూలమాలని వేసి నివాళులర్పించాలని చెప్పేసి రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు జరిగింది. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వైకుంఠ ప్రభాకర్ చౌదరి గారి ఆధ్వర్యంలో ఈరోజు అనంతపురం నియోజకవర్గంలోని ఆయన కార్యాలయంలో ఈరోజు నందమూరి తారక రామారావు చిత్రపటానికి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలు కూడా ప్రతి ఒక్కరు కూడా నివాళులర్పించడం జరిగింది. ముఖ్యంగా తెలుగు జాతి ఉన్నంతకాలం తెలుగు వాడి ఉన్నంతకాలం కూడా ఆయన నామస్వరం స్మరించుకుంటూ అదేవిధంగా ఆయన పెట్టిన సంక్షేమ పథకాలు కూడా యావత్ భారతదేశంలో ఒక స్ఫూర్తిదాయకంగా నిలిచినటువంటి గొప్ప మహానేత మహానాయకుడు కాబట్టి స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారికి ఆయన ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్క రాజకీయ కూడా ముందడుగు వేయాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. మాన్యశ్రీ జాతీయ ప్రధాన కార్యదర్శి వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారి ఆదేశాల మేరకు నందమూరి తారక రామారావు గారి 101 జయంతిని పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులంతా కలిసి మరి ఈరోజు మేము చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. అదేవిధంగా ఆనాడు ఎన్టీఆర్ గారు కూడు గూడు గుడ్డు నిదానంతో తెలుగుదేశం పార్టీ ఆ రోజు స్థాపించి ఎస్సీ ఎస్టీ బీసీ బడుగుల కోసం పార్టీ స్థాపించి ఎన్నో వెనుకబడ్డ వర్గాల కోసం ఆనాడు పదవులు అయితేనేమి మరి మహిళలకు ప్రత్యేక చట్టం తెచ్చి వాళ్ళకు కూడా సమాన హక్కులు కలిగించినటువంటి ఎన్టీఆర్ని ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మరి నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు పెద్ద ఎత్తున ప్రతి వాడల్లో ప్రతి నియోజకవర్గంలో కూడా పెద్ద ఎత్తున ఆయన అవేకంగా మళ్ళీ చేసుకోవడం జరిగింది. మరి అదేవిధంగా ఈరోజు ప్రభాకర్ చౌదరి గారి ఆధ్వర్యంలో కూడా ఆయన అర్బన్ ఆఫీస్లో పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులతో కలిసి ఆయనకి ఘన నివాళులు అర్పించడం జరిగినది. జై తెలుగుదేశం. జై తెలుగుదేశం. జై తెలుగుదేశం.